ఇటీవల రాజీనామా చేసిన సోలిసిటర్ జనరల్ ఎవరు? రంజిత్ కుమార్. ఈయన 2014 జూన్లో నియమితులయ్యారు. సో చూడాలి ఇంకా ఎవరు సోలిసిటర్ జనరల్గా నియమితులవుతారో. భారత రష్యాలు ఏ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు? ఇంద్రా 2017 అనే పేరుతో భారత రష్యాలు కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారంటే వ్లాడి ఓస్టాక్, ఇది రష్యాలో ఉంది, ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేస్తున్నారు. సో భారత్ నుంచి ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ కాడ్మాట్ యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఏ భారతదేశ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంతిని పురస్కరించుకొని గూగుల్ డూడుల్ పెట్టింది? సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. ఈయన 107వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ డూడుల్ని పెట్టింది. సో గూగుల్ డూడ్ అంటే పైన మనకు వస్తుందిగా గూగుల్ పైన. ఎవ్రీ ఇయర్ ప్రతి డేకి ఒక స్పెషల్ ఉంటాయి, ఆ స్పెషాలిటీకి సంబంధించి గూగుల్ దానికి సంబంధించి లోగో పెడుతుందన్నమాట, దాన్నే డూడుల్ అంటారు. సో ఏం చేసిందంటే ఈసారి భారత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గారి బొమ్మ పెట్టడం జరిగింది, ఆయన జయంతిని పురస్కరించుకొని. సో ఈయన ఏం చేశారంటే నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. సో నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నందుకు గాను ఈయన నోబెల్ బహుమతి లభించింది ఈయనకు. ఈయన ఇండో అమెరికన్. ఈయన ఎక్కడ జన్మించారంటే ప్రస్తుత పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించారు. ఈయన ఓ తమిళ కుటుంబంలో జన్మించారు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. లాన్సెట్ కమిషన్ ఏ నివేదికను విడుదల చేసింది? కాలుష్య మరణాల గురించి ఒక నివేదికను విడుదల చేసింది లాన్సెట్ కమిషన్. సో ఇందులో 2015లో కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది ప్రాణాలు విడిస్తే అందులో భారత్ నుంచి అత్యధికంగా 20 లక్షల మంది మరణించారు. రెండో స్థానంలో చైనా ఉంది, చైనాలో 18 లక్షల మంది మరణించారు. ప్రతి 6గురిలో ఒకరు ఈ కాలుష్యం ద్వారా మరణిస్తారని చెప్పేసి లాన్సెట్ కమిషన్ వెల్లడించింది. సో ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచం మొత్తం 90 లక్షల మరణాలు అయితే కేవలం భారత్లోనే 20 లక్షల మరణాలు సంభవించాయి ఈ కాలుష్యం ద్వారా. డీజిల్ జనరేటర్లపై ఏ ప్రాంతంలో నిషేధం విధించారు? ఢిల్లీలో నిషేధం విధించారు. ఈ నిషేధం 15 మార్చి 2018 వరకు ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సో కేవలం పొల్యూషన్ నియంత్రించిన మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీలో. ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఏంటంటే ఢిల్లీలో క్రాకర్స్ను కాల్చొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాంతోపాటు ఛత్తీస్గఢ్లో కూడా ఫైర్ క్రాకర్స్ని కాల్చొద్దని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు.